శ్రీ విద్య ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాసుకుంది. అధికార వైసీపీ అదేవిధంగా ప్రతిపక్ష టీడీపీ పార్టీలో ఈ తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ సమీకరణలతో ఒకసారిగా వేడి మొదలైంది. మొత్తం మీద కూడా మనం చూస్తున్నాం వైసీపీలో ఇప్పటికే కర్నూలు జిల్లాలో రెండు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందికొట్కూరు అదేవిధంగా కోడుమూరు ఎస్సీ సెగ్మెంట్లలో అభ్యర్థుల మార్పు, ఎంగనూరు అదేవిధంగా ఆలూరులో అభ్యర్థుల మార్పు. ఇది ఒక రాజకీయ వేడి ముసలం మొదలైంది. అధికార పార్టీలను వర్గపోరు బగ్గుమంటుంది టికెట్ కోసం. మరోపక్క తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ కావడానికి లీడర్ల నుంచి ఒక విపరీతమైనటువంటి పోటీ కనిపిస్తుంది. వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు టీడీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రాయలసీమ స్టీరింగ్ కమిటీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడు. మళ్ళీ పాతగుటికి రానున్నారు ఆయన. గతంలో కూడా నందికొట్కూరు సెగ్మెంట్ నుంచి ఆయన రెండుసార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత నందికొట్కూరు సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ అయిన తర్వాత ఆయన పాండ్యంకి షిఫ్ట్ అయిపోయారు. తర్వాత రాష్ట్ర విభజన సమయంలో ఆర్పిఎస్ స్థాపించి రాయలసీమ హక్కుల కోసం రాయలసీమ వ్యాప్తంగా కూడా అనేక రీతిలో ఆయన పోరాటాలు సాగించారు. రాయలసీమలో యువతలో కానీ ప్రజల్లో కానీ చైతన్యం తెచ్చేందుకు ఒక రాయలసీమ హక్కుల కోసం ఆయన పోరాటాలు సాగించారు. అయితే తాజాగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన తర్వాత ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్ట్ ఆయన తీవ్ర స్థాయిలో కూడా ఖండించడం జరిగింది. అయితే ములాఖత్ ద్వారా చంద్రబాబు నాయుడు కలిసేందుకు కూడా ఆయన రాజమండ్రికి వెళ్ళి కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఆయనకు అనుమతి దొరకకపోవడంతో నారా భువనేశ్వర్ని కలిశాడు. అక్కడ కూడా చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్ట్, ఆయన మీద పెట్టినటువంటి అక్రమ కేసులను కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి తీవ్ర స్థాయిలో ఖండించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి బైరెడ్డి రాజశేఖర రెడ్డి తీవ్ర స్థాయి అప్పటి నుంచి కూడా టచ్లో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఇటు లోకల్గా కూడా నందికొట్కూరులో అయితేనేమి, దీంతోపాటు కూడా పాండ్యం సెగ్మెంట్లో అయితేనేమి, నంద్యాల పార్లమెంట్ పరిధిలో బైరెడ్డి క్యాడర్ ప్రత్యేకంగా ఉన్నటువంటి బైరెడ్డి క్యాడర్ అంతా కూడా ఆయన మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. అన్న మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరాలి, ఎప్పుడు జాయిన్ అవుతారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బైరెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యంలో త్వరలోనే బైరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఈ నెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలి రా పేరుతో పత్తికొండ నియోజకవర్గానికి వస్తున్నారు. ఈలోపే బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలో చేరాలని చెప్పేసి కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. మొత్తం కూడా వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకుంటారు. బైరెడ్డి నందికొట్కూరు అత్యవసరంగా ముఖ్య అనుచరులు కార్యకర్తలు ముఖ్యంగా నందికొట్కూరు సెగ్మెంట్లో పాములపాడు అదేవిధంగా కొత్తపల్లి మండలాలకు చెందినటువంటి కార్యకర్తలు ముఖ్య అనుచరులతో కూడా బైరెడ్డి ప్రత్యేకంగా కూడా నిన్న సమావేశమైనారు. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏదైతే సూచిస్తుందో, ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి అనుగుణంగా మనం కట్టుబడి పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి బైరెడ్డి వాళ్ళకు చాలా క్లియర్గా చెప్పారు. దీంతో తెలుగుదేశం పార్టీలో బైరెడ్డి చేరుతున్నట్టు ఇట్స్ వెరీ క్లియర్గా మొత్తం అర్థమైపోయింది. క్యాడరు ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ నెల 28న చంద్రబాబు నాయుడు పత్తికొండకు వచ్చే లోపలే బైరెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంటే, మరోపక్క వైసీపీలో మాత్రం టికెట్ల కుమ్ములాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్నూలు ఎమ్మెల్యే టికెట్ను ఎస్వి మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్రెడ్డికి వేయాలని చెప్పేసి మరోపక్క ఎస్వి మోహన్రెడ్డికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ముఖ్యమైనటువంటి కీలక నేతలు కర్నూలులో ఫంక్షన్ హాల్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. మరోపక్క తాడేపల్లికి నుంచి పిలుపు రావడంతో ఎస్వి మోహన్రెడ్డి కూడా అక్కడికి తాడేపల్లికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. టికెట్ ఖచ్చితంగా మాకే ఇవ్వాలని చెప్పేసి ఎస్వి మోహన్రెడ్డి వర్గం పట్టుబడుతుంది. మరోపక్క శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా తాడేపల్లి నుంచి ఫోన్ రావడంతో అక్కడ కూడా శిల్పా ఫ్యామిలీలో ఒక అలజడి మొదలైంది. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. శిల్పా చక్రపాణి రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్నారు, శిల్పా రవిచంద్ర నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే శిల్పా కుటుంబానికి ఈసారి టికెట్ ఒకటే అన్నట్లుగా ప్రచారం పార్టీ క్యాడర్లోనే ప్రచారం సాగుతుంది. శ్రీశైలం టికెట్ను వైసీపీ అధిష్టానం బుడ్డా శేషిరెడ్డి కేటాయించినట్లు ఇప్పటికే వైసీపీ క్యాడర్లో జోరుగా ప్రచారం సాగుతుంది. బుడ్డా శేషిరెడ్డి వైసీపీ అధిష్టానం వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీని నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఆయనకే టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి జోరుగా ప్రచారం సాగుతుంది. ఆత్మకూరులో కూడా ఆయన వైసీపీ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కోసం ఒక స్థల సేకరణ అయితే జరుపుతున్నారు. మొత్తం మీద కూడా శిల్పా చక్రపాణి రెడ్డి కూడా ఇప్పుడే అక్కడ తాడేపల్లిలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద కూడా ఈ టికెట్ల ఇప్పుడు శ్రీశైలం కానీ మరోపక్క కర్నూలు టికెట్ వివాదం, మరోపక్క ఆలూరు, మరోపక్క ఎంగనూరు, నందికొట్కూరు, కోడుమూరు ఎస్సీ సెగ్మెంట్ ఇవన్నీ కూడా తీవ్ర సంక్షోభాలు ఉన్నాయి, తీవ్ర వివాదాన్ని తలెత్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారు, ఎవరు రాజీనామా చేస్తారు, మరోపక్క లీడర్లు ఎవరు బయటకు వెళ్తారు అనేది మొత్తం ఒక రాజకీయ వేడి నెలకొంది. మరోపక్క ఎంగనూరు టికెట్ అక్కడ మాచాని వెంకటేష్ కేటాయించారు, అతన్ని మార్చే అవకాశాలు కనిపిస్తుంది. వైసీపీ అధిష్టానము సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట చిన్నకేశవరెడ్డి చెప్పాడు కాబట్టి అతన్ని పెట్టారు. అయితే బుట్టారేనిక తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోపక్క బుట్టారేనిక కూడా అక్కడ సర్వేలన్నీ కూడా అనుకూలంగా రావడంతో మరోపక్క వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట చిన్నకేశవరెడ్డితో మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. బుట్టారేనికకు ఎంగనూరు టికెట్ కేటాయించే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పేసి పార్టీ క్యాడర్లోనే చర్చ సాగుతుంది. శ్రీ విద్య, థ్యాంక్ యూ సురేష్ ఫర్ ద అప్డేట్స్.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో మెదక్ ఎంపీ సీటు కోసం గొడవలు